మానవ సంబంధాల్లో నమ్మకానిదే పైమెట్టు ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి పొందడం చాలా కష్టం అందుకే ఎవర్నైనా తప్పు పట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మన నిర్ణయం సరైనదేనా అన్నది పరిశీలించుకోవాలి చాలా సందర్భాల్లో అపార్థాలే అనార్థాలకు దారి తీస్తుంటాయి ఒక్కోసారి అవి ప్రాణాలపై కూడా తీస్తుంటాయి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కథ ఓ కుర్రాడి జీవితంలో జరిగిన యథార్థ గాథే ఇవాల్టి ఎపిసోడ్ అచ్చం సినిమాల్లో జరిగినట్లే అతని జీవితంలో జరిగింది ఓ ప్రేమ వ్యవహారం అతని భవిష్యత్తును ఊహించని మలుపులు తిప్పింది శుభం కార్డు పడుతుందనుకున్న వేళ ఓ నేరం చేయమని కాలం ప్రేరేపించింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలేం జరిగింది I hate you. I hate you. నువ్వు నాకు నచ్చలేదు. ఇన్నాళ్ళు మీరు చాలా ప్రేమ కథలు చూస్తుంటారు వాటిలో ఎండింగ్ హ్యాపీగా ఉంటుంది నా కథలో మాత్రం మర్డరే క్లైమాక్స్ నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా ఓ అమ్మాయిని కసితీరా చంపాలని ఎదురు చూస్తున్నాను తను రోజు ఇటే వెళ్తుంది తను రావడానికి ఇంకా ఓ అరగంట పడుతుంది ఈ లోపు నా స్టోరీ జరిగింది జరిగినట్టు మీకు చెప్తాను ఆ తర్వాత నన్ను ఉన్మాది అంటారు నాపై జాలి పడతారు మీ ఇష్టం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నా పేరు అమరేంద్ర బీటెక్ పాస్ అయి हैदराबाद लोनी वो सॉफ्टवेयर कंपनी लो जॉब संपादिंचानु ओरोजु कोलीग्स कॉल चेसारु पब की वेल्दां रम्मन्नारु अलांटि वाटिपै नाकु आसक्ति उंडदनि चेप्पारु इंतलो ओ अंदमैन अम्मायि అలా ఇలా లేదు నా లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఆ రేంజ్ లో ఉంటుంది అనుకోలేదు చూస్తుండగానే అలా వెళ్ళిపోయింది ఫస్ట్ టైం కాలం ఆగిపోతే బాగుంది అనిపించింది తనను చూసిన ఒక్క చూపుతోనే హార్ట్ కి ఏదేదో అయిపోయింది ఇక రోజు తననే చూస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది నెక్స్ట్ డే ఆఫీస్ ఎగ్గొట్టి అక్కడే వెయిట్ చేశాను
రానే వచ్చింది చూస్తుండగానే అలా వెళ్ళిపోతుంటే నేను ఊరుకుంటానా ఫాలో అయ్యాను ఆ రోజే వివరాలు పట్టేశాను తన పేరు లావణ్య ముద్దు పేరు చిన్ను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది తన ఫేస్బుక్ అకౌంట్ చూశాను చాలా యాక్టివ్గా ఉంది వెంటనే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాను రెండు రోజులు అయ్యాక తన నుంచి మెసేజ్ హూ ఇస్ దిస్ అని నన్ను పరిచయం చేసుకున్నా ఫ్రెండ్ గా ఓకే చేసింది అంతే ఆ క్షణం ప్రపంచ యుద్ధంలో గెలిచినట్లు అనిపించింది చాటింగ్ తో మొదలై కాలింగ్స్ దాకా వచ్చేసాం నిజంగానే తను ఏంజెల్ నన్ను అప్సెట్ చేయకుండా రోజుకోసారైనా తన వాయిస్ వినిపించేది నా హార్ట్ కి హై ఎనర్జీ ఇచ్చేది ఒకసారి డైరెక్ట్ గా కలవొచ్చా అని అడిగా వరం ఇచ్చింది అంతే అప్పటి నుంచి కలుసుకోవడాలు కామన్ అయ్యాయి ఇష్టాలు సినిమా కబుర్లు వ్యక్తిగత విషయాలు అన్ని పంచుకునేవాళ్ళం రోజులు అలా గడిచిపోయాయి ఇంకా ఎన్నాళ్ళిలా తను నా సొంతం కావాలని మనసు మారం చేసింది నెక్స్ట్ డే తన పుట్టినరోజు ఆ రోజే ప్రపోజ్ చేయాలనుకున్నా ఇంతలో షాకింగ్ న్యూస్ వెంటనే ఊరెళ్ళాల్సి వచ్చింది అమరేంద్రకు కాల్ చేసింది ఎవరు ఊళ్ళో ఏం జరిగింది షార్ట్ బ్రేక్ తర్వాత సంతూరుకు వెళ్ళిన అమరేంద్రకు తగిలిన షాక్ ఏంటి ఊహించని పరిస్థితికి అతను ఎలా రియాక్ట్ అయ్యాడు అసలు ఊళ్ళో ఏం జరిగింది దానికి లావణ్యకు ఏంటి సంబంధం ఇంటి దగ్గర ఏవో చిన్న చితక సమస్యలు నేను వెళ్ళాక సెట్ అయిపోయాయి సరదాగా ఊరు చూద్దామని బయలుదేరాను ఇంతలో ఎదురుగా మాధురి తను ఎవరో కాదు నా ఇంటర్ క్లాస్మేట్ చదువులో ఎప్పుడూ ఫస్టే ఎలా ఉన్నావని పలకరించింది నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఇద్దరం మాటల్లో పడ్డాం పనిలో పనిగా ఊరంతా తిరిగాం కలకలా మాట్లాడే మాధురి నన్ను కలవడం అన్నీ కలిసి ఏదో తెలియని ఆనందం కలిగింది టెన్షన్లన్నీ మాయమయ్యాయి ఆ రోజు అలా గడిచిపోయింది
మర్నాడు సిటీకి బయలుదేరుతుంటే మాధురి ఎదురొచ్చింది. తనలో ఏదో టెన్షన్, అదేంటో నాకు అర్థం కాలేదు. ఏదో చెప్పాలని చెప్పలేక సతమతమవుతున్నట్లు కనిపించింది. విషయం ఏంటని అడిగారు. నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి. కానీ అప్పటికే నా హార్ట్ చిన్ను సొంతమైంది కదా, ఆ మాటే చెప్పాను. తను బాధపడుతూ వెళ్ళిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళాక మొదలైంది అసలు కథ. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్లు పెట్టొద్దు, అసలు నాతో మాట్లాడొద్దు అంటూ చిన్ను వాట్సాప్ చాటింగ్ లో వార్నింగ్ ఇచ్చింది. సరదాకంటుందనుకున్నా, వారమైనా తను ఫోన్ చేయలేదు. నేను ఎన్నిసార్లు చేసినా రిసీవ్ చేసుకోలేదు. వాట్సాప్ మెసేజ్లకి రిప్లై కూడా ఇవ్వడం మానేసింది. అసలేమైంది, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తోంది? అంతా అయోమయంగా అనిపించింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని వరుస పెట్టి ఫోన్లు చేశాను. చివరకు నా ఫోన్ వాట్సాప్ నంబర్ ని బ్లాక్ చేసేసింది. తనెందుకు ఇలా ప్రవర్తించిందో నాకు అర్థం కాలేదు. చిన్నోను డైరెక్ట్ గా అడిగేయాలనుకున్నాను. తను ఉండే హాస్టల్ కు వెళ్ళాను. తన కోసం గంటల తరబడి ఎదురు చూశాను. ఎంతసేపటికి బయటకు రాలేదు. ఎన్నిసార్లు కాల్స్ చేస్తున్నా నో ఆన్సర్ అనే వచ్చింది. తన కోసం రోజు తను వెళ్లే రూట్ లో ఎదురు చూశాను. నాకు కనపడకూడదనే ఉద్దేశమే అయి ఉంటుంది, తను అటువైపు రావడమే మానేసింది. ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే అంత ఈజీగా వదిలేస్తుందా? నా ప్రేమను అంత తేలిగ్గా తీసిపారేస్తుందా? అసలేంటి సమస్య? కనీసం చెబితేనేగా తెలిసేది. ఏడాది పాటు నన్ను తన చుట్టూ తిప్పించుకుని ఇప్పుడు వదిలేయడం కరెక్టేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
విషయంలోకి వెళ్ళిపోయాను పనిపై శ్రద్ధ పెట్టలేకపోయాను ఇదివరకు ఎంత హుషారుగా ఉండేవాడో ఇప్పుడు అంత విచారంగా మారిపోయాను మాధురి మాత్రం అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడేది ఇంతలో మా ఫ్రెండ్ వెంకటరమణ కాల్ చేసాడు మాటల సందర్భంలో తను చెప్పిన ఓ విషయం నా గుండెల్లో అగ్ని పర్వతాన్ని పేల్చింది నాలో ఫైర్ లావాలా తన్నుకొచ్చింది ఆవేశం సునామీలా విరుచుకుపడమంది లావణ్య నాతో మాట్లాడకపోవడానికి కారణం మాధురి ఏనని నా ఫ్రెండ్ వెంకటరమణ ద్వారా తెలిసింది వెంకటరమణ ఏం చెప్పాడు అమరేంద్ర ఎవర్ని చంపాలనుకుంటున్నాడు ఇన్నాళ్ళు సాఫ్ట్ గా ఉన్న అమరేంద్ర ఇప్పుడు హత్య చేసేందుకు రెడీ అయ్యాడు అందుకు ప్రేమ వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది ఇంతకి అమరేంద్ర ఎవర్ని చంపాలనుకుంటున్నాడు లావణ్యన లేక మాధురిన ఎందుకు నాకు కొత్తగా తెలిసిన మరో విషయం ఏంటంటే ఆ మాధురి ఈ లావణ్య ఇద్దరు హైస్కూల్ ఫ్రెండ్స్ అట లావణ్య నుంచి ఎలాగైనా నన్ను దూరం చేయాలనుకుంది మాధురి అందుకోసం నాపై లేనిపోని చాడీలు చెప్పింది నేను సిగరెట్లు తాగుతానని అమ్మాయిల వెంట తిరుగుతానని నా గురించి చాలా చెడుగా చెప్పిందట బ్యాడ్ లక్ ఏంటంటే ఆ మాటల్ని చిన్ను నమ్మేసింది అందుకే నన్ను అవాయిడ్ చేసిందని అర్థమైంది ఒకసారి చిన్నూని కలవడానికి ప్రయత్నించాను తను నన్ను పట్టించుకోలేదు కనీసం నా మాట కూడా వినలేదు ఇది జరిగిన కథ నా లైఫ్ తో ఆడుకున్న మాధురిని ఎందుకు వదిలేయాలి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను ఒకరిని ఇబ్బంది పెడితే ఏం జరుగుతుందో తనకు తెలిసొచ్చేలా చేస్తాను ఇప్పుడు నా టార్గెట్ ఒకటే మాధురిని చంపడమే ఏయ్ నువ్వా ఏంటి సడన్ సర్ప్రైజ్ మళ్ళీ ఊరెప్పుడు వచ్చావు నిన్ను చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది నువ్వు అసలు మనిషివేనా నీ ప్రేమ కోసం నా ప్రేమను చంపేశావు నాకు చిన్నుకి మధ్య చిచ్చు పెట్టి హ్యాపీగా ఉన్నావు నేను మాత్రం నరకం చూస్తున్నా చిన్ను నన్ను వదిలేయడానికి నువ్వే కారణం తన దగ్గర నన్ను బ్యాడ్ చేసావు మరేం చేయను నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా నువ్వేమో ఆ లావణ్యను ప్రేమిస్తున్నానని చెప్పావు నాకు ఎంత బాధగా ఉండాలి అందుకే తనను దూరం చేస్తే నన్ను ప్రేమిస్తావని అనుకున్నా నాకంతా అర్థమైంది నన్ను చంపడానికి వచ్చావు కదా సరే చంపేయ్ నేను నిన్ను చంపలేను నా వల్ల కాదు నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు లావణ్యపై కూడా అంతే ప్రేమ ఉంది ఏం చేయను పిచ్చెక్కుతోంది నాకు
చూడు మాధురి వద్దు ఇంకేం చెప్పొద్దు లావణ్య కోసం నన్ను చంపడానికి కూడా సిద్ధమయ్యావంటే నీ మనసులో తనంటే ఎంత ప్రేమ ఉందో అర్థమైంది పరిస్థితి ఇంతదాకా వచ్చాక ఇంకా నిన్నే కోరుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను నా వల్లే మీ ఇద్దరు విడిపోయారు కాబట్టి మళ్ళీ నేనే మిమ్మల్ని కలుపుతా ఆలస్యంగానైనా మాధురి మంచి నిర్ణయమే తీసుకుంది త్వరలోని అమరేంద్ర లావణ్య తిరిగి కలుస్తారని ఆశిద్దాం మాధురిని చంపాలనుకున్న అమరేంద్ర ఏమాత్రం ఆవేశపడినా తీరని నష్టం జరిగేదే మాధురి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అమరేంద్ర జైలు పాలయ్యేవాడు ఓ ఉన్మాదిగా ముద్రపడి అతని ప్రేమకు అర్థం లేకుండా పోయేది ప్రేమ కథల్లోనైనా కాపురాల్లోనైనా మనస్పర్ధలు సమస్యలు రావడం సహజం సావధానంగా ఆలోచించకుండా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే జరిగేవి అనర్థాలే ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం